పిలిపి పిలిచింది ప్రభుత్వమే రద్దు చేసింది ప్రభుత్వమే కానీ ఇంధన శాఖ ప్రశ్నించడంతోనే రద్దు చేశారంటూ తప్పుడు కథనాలు ఇంధన శాఖ కూడా ప్రభుత్వంలో భాగంగాదా రామోజీ మూడు నెలల కిందటి ఉత్తర ప్రత్యుత్తరాలపై ఇప్పుడు ఎందుకు ఈ రాతలు టెండర్లను పారదర్శకంగా బహిరంగంగా పిలుస్తున్న ప్రభుత్వం రామోజీరావు బంధు రామోజీరావు చంద్రబాబు వారి బంధువులు ఎవరైనా పాల్గొచ్చు ఎవరు తక్కువ కోర్టు చేస్తే వారికే మీటర్ల సరఫరా బాధ్యతలు కేంద్ర మార్గదర్శకాలకు లోబడి అంతా చేస్తున్న పిచ్చి రాతలు రోజుకు అసత్యాన్ని అత్యయటమే పనిగా పెట్టుకున్న ఈనాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే విశ్వనగరి విశాఖ కార్యనిర్వాహక రాజధాని విశాఖ అంతర్జాతీయ బ్రాండింగ్ వరుస అంతర్జాతీయ సదస్సులతో మోస్ట్ హ్యాప్లింగ్ సిటీగా విశాఖ విశాఖ వేదికగా వచ్చే నాలుగు నెలల అంతర్జాతీయ సదస్సులు హోటల్ గదులను అడ్వాన్స్గా బుక్ చేసుకుంటున్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది వరుస అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న మోస్ట్ హ్యాపినింగ్ సిటీ నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో జాతీయ అంతర్జాతీయ సమావేశాలకు విశాఖను వేదిక చేయనుండటమే దీనికి నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఇందులో రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో విశాఖలో జరిగే ప్రధాన ఈవెంట్స్ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్ జీ ట్వంటీ సమావేశాలు గ్లోబల్ టెక్ సమ్మిట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జీ ట్వంటీ సమావేశాలు మొత్తం జనవరి నుంచి లోపే నాలుగు సమావేశాలు జరగబోతున్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే